హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్న చెఫ్ సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ అందరికి చాలా ఇష్టమైనది ఒక కర్రీ ఏంటి? వంకాయ. నాకు తెలిసి అయితే చాలా బాగా ఇష్టం. కొంతమందికి ఇంకా ఇష్టం, కొంతమందికి ఇష్టం గోంగూర వంకాయ. అవును, కానీ ఎప్పుడు వంకాయ కూర, గుత్తి వంకాయ కూర, వంకాయ పచ్చడి ఇలాంటివి కాకుండా వంకాయ అన్నం. అమ్మో, కొత్తగా ఉంటున్నావా? చాలా, ఇది ఒక ప్లేస్ లో ఫేమస్. అదే ఇప్పుడు ఆ వంట ఆ వంటకు మరి ఏమేమి కావాలి చెప్పు నాకు. చాలా ఫేమస్ అత్తమ్మ, చాలా బాగుంటది. ఇప్పుడు దానికి ఏమేమి కావాలి చెప్తా. ఇంకా చెప్పు. ఇవి ఒక పావు కిలో వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇదే కాదు, ఏ తెల్ల అయినా పొడవు అయినా ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం, మన దగ్గర ఉన్న అవైలబుల్ బట్టి. ఇంకా అన్నం, ఇది ఒక 2 గ్లాసుల బియ్యం ఉడికించి పెట్టుకున్నది. ఎండుమిరపకాయలు ఆరం, కారం బట్టి తీసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. 4-5 రెబ్బల చింతపండు, 1-2 చెంచాల ధనియాలు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా కందిపప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చిన్న ఎండు కొబ్బరి దాంట్లో సగం ముక్కలు, ఇవన్నీ 4-5 మిరియాలు, 4-5 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, నూనె, కరివేపాకు, ఉప్పు, తాలింపు గింజలు, పసుపు, బటర్ లేకపోతే నెయ్యి ఏదైనా వాడుకోవచ్చు, పల్లీలు, గుప్పెడు, జీడిపప్పు 10-20 ఉంటాయి, 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది, కొన్ని ఉల్లి పరికలు, 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, కొంచెం కొత్తిమీర. అత్తమ్మ ఇప్పుడు కావాల్సిన అన్ని చెప్పినా కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఈ శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి, అవి వేయించి పెట్టుకుందాం. సరే సార్. ఒక చిన్న ముందుగా కడాయి పెట్టుకుని వేడవ్వగానే ఒక చిన్న పావంతా నూనె వేసుకోవాలి. శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ధనియాలు, లవంగా, యాలకులు, 2 కొబ్బరి అన్నీ వేసుకోండి. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు, చింతపండు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు ఇంతవరకు వేయించి పక్కకు పెట్టుకోండి. ఇలా ఈ పప్పులన్నీ కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక 6 ఎండుమిరపకాయలు, 4-5 చింతపండు రబ్బలు వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకుందాం. చూడండి, ఇవన్నీ మంచిగా వేగిపోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఇవి చల్లారేలో, ఇవి చల్లారినాక మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు అవన్నీ వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వంకాయలు ఇవన్నీ వేసుకున్నాం మగ్గినాం అనుకో, అప్పలోపు అది పట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది చేద్దాం. వంకాయలు వేస్తాం. 1 చెంచా బటర్ వేసుకోండి. బటర్ ఉంటే బటర్, వెన్న ఉంటే వెన్న. ఇందులో 3 చెంచాల నూనె, ఇది కొంచెం మరగాలి. 2 చెంచాల తాలింపు గింజలు, 1 చిన్న గుప్పెడని పల్లీలు, 10-20 గల జీడిపప్పు ముక్కలు, ఇవన్నీ వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ 1 సన్నగా తరుక్కుంది, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపరకలు, ఇవి కూడా మంచి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇలా మగ్గించుకున్నాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయినంతసేపు వేయించుకోవాలి. ఇలా కలబెట్టుకునే టైంలోనే 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. పల్లీలు అయితే ఆప్షనల్, మనం ఇందులో వేసుకోవచ్చు. మసాలాలు అవన్నీ వేయించుకున్నప్పుడు అందులో వేసాని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా వేసుకుంటే 1 టేస్ట్ ఉంటుంది, అలా వేసుకుంటే 1 టేస్ట్ ఉంటుంది. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల చూడండి ఎంత ముక్క నల్లగా కాకుండా తెల్లగా ఉంది. ఇవి కూడా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టుకుందాం, మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు అత్తమ్మ ఇవి మగ్గేలోపు మనం మిక్సీ బట్టి పెట్టుకుందాం, ఎందుకంటే ఇంక అదొక్కటి అయిపోతే ఇక పని అయిపోయినట్టు దీనికి. ఈజీ. సరే ఇప్పుడు వంకాయలు మగ్గినా లేదో చూసుకుందాం. చూడండి వంకాయలు మొత్తం మంచిగా మెత్తబడేంతసేపు ఇదిగో చూడండి మగ్గిపోయినాయి. ఇలా అంటే మెత్తబడిపోతుంది. ఒక్కసారి కలబెట్టుకుందాం, మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకోవాలి. నార్మల్ రైస్ అని ఏం కాదు, బాస్మతి బియ్యం అయినా ఏం కాదు, ఏదైనా మన ఇష్టం అది. ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి కనీసం 4-5 నెలల వరకు ఉంటుంది. ఈ వంగిబాత్ పౌడర్ అన్ని కర్రీస్లలో వాడుకోవచ్చు. ఏ కర్రీ కానీ చాలా బాగుంటుంది అసలుకి. ఇలా వేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి కూడా 1-2 చెంచాలు వేసుకోవాలి. దీన్ని సర్వ్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
అసలు చాలా అంటే చాలా బాగుంటుంది రైస్. వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేంత టేస్ట్గా ఉంటుంది ఇది. ఇందులో చింతపండు ఇష్టం లేకుంటే చివరిగా అది నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, కానీ చింతపండు ఫ్లేవర్ వేరే ఉంటుంది. అత్తమ్మా ఇందులో కొంచెం లాస్ట్ కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. కానీ చూస్తుంటే మాత్రం ఫ్రైడ్ రైస్ ఉన్నట్టే ఉంది కదా సార్, అసలు బాగుంది. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అత్తమ్మా, ఎందుకంటే ఆ జీడిపప్పులు వంకాయ ఫ్లేవర్ అయితే అసలు నిజంగా చాలా బాగుంటుంది కదా. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది ఒక విధంగా చెప్పాలంటే పులిహోర టైప్ అత్తమ్మా, కానీ ఈ మసాలాల వల్లనే దాని ఫ్లేవర్ వచ్చేసింది. అవును, ఇప్పుడు ఆ మసాలా అత్తమ్మ అన్ని కూరలలో వాడుకోవచ్చు తెలుసా, మన క్యాప్సికం, బెండకాయ, దొండకాయ ఇట్లా మసాలాలు వండుకుంటాం ఏదైనా. ఇప్పుడు ఇందులో మనం పచ్చి బఠానీ, ఆలు కూడా మిక్స్ చేసుకోవచ్చు వంకాయలలో, ఇంకా తెల్ల నువ్వులు కూడా వేసి వేయించుకోవచ్చు. అంటే రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ టైప్ చేసిన, ఇంకా ఇంకొకసారి ఇంకోలాగా చేసుకున్నాం. చూస్తుంటేనే అసలు ఆ మసాలా కనపడుతుంటేనే అసలు చూడు ఎంతో బాగుంది, మంచి పొల్లు పొల్లుగా అన్నం, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ అన్నం కూడా పెడ లేకుండా మనం కలుపుకోవాలి మంచిగా అట్లా చేసుకోవాలి. కానీ అద్దరిపోతుంది, ఇంకా అయిపోయింది అత్తమ్మ ఆల్మోస్ట్, ఒక్క 2 నిమిషాలు ఇట్లా మగ్గించుకుంటే సరిపోద్ది అంతే. సరస్వతి అన్ని వేస్తుండ అన్ని వేస్తుండ ఉప్పు అన్నీ ఉంది, ఉప్పు ఎప్పుడు వేస్తావు? అస్సలు మర్చిపోయినమ్మా అత్తమ్మ, ఇప్పుడు చివరిగా కొంచెం ఉప్పు తగినంత అన్న వాళ్ళు వేసి ఉడికించుకుంటే వేయకండి. నేను తక్కువ వేసాం కాబట్టి సరిపడ వేసుకొని చూసుకొని వేసుకోండి. ఉప్పు అంటదంట అలా ఉండి అసలు నన్నే చూడు ఫస్ట్ అంటది. అవునత్తమ్మ, లేకపోతే అసలు టేస్ట్ ఉండకపోవాలి. లేకపోతే ఇట్లా వైట్ మంచి ముందే కలిపి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మంచిగా తిని ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. అత్తమ్మ వంకాయ అన్నం రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పాలి ఇంకా నీకు ఎలా ఉందో ఏమనిపిస్తుందో. నాకు దీన్ని చూస్తుంటే అసలుకి కుమ్మిష్ పెట్టాలన్న ఇది వస్తుంది. అవును, ఎంత బాగుందో నీకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకు ఆ మసాలా లేచి కలపెట్టేటప్పుడే తినబుద్ది. అసలు బాగుంది, అసలు జీడిపప్పు 5 అగిలిసినాయి కదా ఒక లెవెల్ ఉంటుంది. అవును, అవన్నీ చూస్తుంటే తినాలి తినాలనిపిస్తుంది. ఆగు సరస్వతి, తినేద్దాం, తిన్నాక చెప్తాను టేస్ట్. సరే, సూపర్ ఉంది. కొంచెం ఆయిల్ తక్కువైనట్టుంది కదా, చాలు పొల్లు పొల్లుగా ఎంత బాగుంది సరస్వతి. మసాలా పొడి అన్ని తగులుతున్నాయి తింటుంటే. అసలు అన్నానికి బాగా పట్టి సరస్వతి తింటుంటే ఈ మసాలాలు, జీడిపప్పు, పల్లీలు, వంకాయ తగులుతుంది అసలు కేక. ఇది వంకాయ మసాలా రైస్ కూడా నచ్చుతాం, ఎందుకంటే కొన్ని మసాలాలు కూడా వేసినాం కదా, టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా తగులుతుంది. అసలు నా తెలిసి డెఫినెట్గా చాలా బాగుంటుంది, ఎందుకంటే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా పిల్లలకు చేసి పెట్టొచ్చు, మనం లంచ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పెట్టొచ్చు, ఎవరైనా సరే ఒక స్పెషల్ డిష్గా ఇది చేసుకొని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే వంట అయితే నేను గట్టిగా చెప్తాను, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఎవరైనా వద్దన్నారు, ప్రతి మనిషి తినబుద్ది అవుతుంది, అంత బాగుంది. మీరు ట్రై చేయండి. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాత్తమ్మ, ఈ పొడి కనీసం మనకి 3-4 మంత్స్ వరకైనా నిల్వ ఉంటుంది. ఇది మన నార్మల్ అన్ని కాకరకాయకి, బెండకాయకి, చిక్కుడుకాయకి చివరిగా కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి వేస్తాం కదా, అదే ప్లేస్లో ఈ మసాలా పొడి వేసుకోరంటే అదొక టేస్ట్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. బాస్మతి బియ్యం వాడుకోవచ్చు, చింతపండు కొద్ది నిమ్మరసం వాడుకోవచ్చు, చివరిగా ఉప్పు దినే కూడా యాడ్ చేసుకోవచ్చు, అదొకటి మిస్ అయ్యింది ఇందులో. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బై బై.